ఉంటాయి. మనిషి అన్నప్పుడు మంచి చెడనో కొద్ది అంత ఉంటది. తిట్టేటోడు ఉంటాడు, ఎక్కిరిచేటోడు ఉంటాడు. నువ్వు ఏం చేసినా కూడా ఇప్పుడు సాయ పోసినాం అనుకో, కోపలో పోసి తక్కువ సాసరేది. నేను వెంటనే కనబడుతున్నా, నా కాంతాన్ని తక్కువనా నేను? కోపు సాసర్ ఇచ్చినామనుకో నేను మోటు పాత మనుషులకు కనబడుతున్నా? నా కప్పులు ఇస్తే సరిపోదా? చిట్టదలుచుకున్నాడు, ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు, వాడు ఎప్పటికి ఉండే ఉంటాడు. కాబట్టి నిజానిజాలు గుర్తించి నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇవాళ తెలంగాణ పర్ క్యాపిటాలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, తలసరి విద్యుత్ వినియోగంలో కానీ, సాగునీటి రంగంలో, సాగునీటి రంగం ఏడకొచ్చిన మనం 60 లక్షల టన్నులు కూడా వండకపోయే తెలంగాణలో రెండు కార్లు కలిస్తే, ఇవాళ తెలంగాణ 3 కోట్ల టన్నుల వడ్లు వండిస్తూ ఉన్నది. వేరే పంటలు కాకుండా 3 కోట్లు పోయి 4 కోట్లు కావన్నా, మళ్ళీ ఈ ముండమోపి కాలొచ్చి 2 కోట్లకు పోవన్నా? ఇగో ఇది ఆలోచించాల్సిన పాయింట్. ఎవరి ఆధ్వర్యంలో 3 కోట్ల టన్నులకు వచ్చింది? మేము నరకలే, వట్టి మాటలు చెప్పలే. నేను అసెంబ్లీలో చెప్పినా 2 ఏళ్ల లోపల 24 గంటల కరెంటు తెస్తా అంటే పెద్ద మనిషి జానారెడ్డి లేచిండు, గజం ఎత్తి దుంకిండు, కేసీఆర్ 2 ఏళ్ళు కాదు నువ్వు 4 ఏళ్ళలో తెచ్చినా నేను ఇక కాంగ్రెస్ ఇడిచిపెడతా, నీ గులాబీ కండువా కట్టుకొని నీ ప్రచారం చేస్తాను మాట్లాడి పారిపోయింది. అది వేరే సంగతి, వాళ్ళకి నమ్మకమే లేదు, కల్పన కూడా లేదు. మంచినీళ్ళు అసెంబ్లీలో నేను చెప్తుంటే 5 ఏళ్ళ లోపల కనుక మంచినీళ్ళు ఇవ్వకపోతే ప్రతి ఇంట్లో నల్లా పెట్టి వచ్చే ఎలక్షన్లో మేము పోటీ చేయం, బీఆర్ఎస్ పోటీ చేయదని నేను చెప్పిన, ఎవడన్నా భారతదేశం ఇట్లా చెప్తారా? ఏ ముఖ్యమంత్రి అన్నా చెప్పిండా భారతదేశ చరిత్రలో, ఏ రాష్ట్రంలో జరుగుతుందా? అంటే ఒక చిత్తశుద్ధి, నిజాయితీ ఎట్లా అంటే కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు తెలంగాణ ఏర్పడినాడు. దారేందో తెలియదు, పైసలు ఏముంటుందో తెలియదు, బడ్జెట్ ఏముంటుందో తెలియదు, బతుకులు ఎట్లా కావాలన్నో తెలియదు, ఎక్కడ మొదలు పెట్టానో పిట్నం. సంసారం చదువుకున్నట్టు మన ఇంటి సంసారం ఎట్లా చేస్తామో అంత శ్రద్ధతోని, అంత పద్ధతితో చేసుకొస్తే ఇందాక వచ్చినాం. పెన్షన్లు ఇచ్చుకున్నాం, నేను పెన్షన్లు ఇచ్చుడు దాని కథ చెప్తే మీరు నవ్వుతారు. అంతకుముందు 50 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చి మేనిఫెస్టో రాస్తాను. నేను చెప్పిన ఎందుకు ఇంతమాయా పెన్షన్లు అని అడిగిన నేను, దానికి ఏమైనా ఉద్దేశం ఉందా లేకపోతే వాటికనే ఓట్ల కోసం లంగతనానికి ఇచ్చుడా ఇది ఏందో అడితే ఏంది సార్ నీ ఉద్దేశం అన్నారు. కొంతమంది అనుకోకుండా పాపం విధి వంచితులు అవుతారు, ఒకని ఇవాళ మంచిగా ఉండొచ్చు, రేపు యాక్సిడెంట్ అయితే రెండు కాల్ చేయలేదు ఇపోవచ్చు. ఎవలాదుకోవాలా? ఎవలది బాధ్యత? మన సమాజందే బాధ్యత, మన రాష్ట్రందే బాధ్యత. కొంతమంది భర్తలు చనిపోయి ఉంటారు, కొంతమంది హఠాత్తుగా పిల్లలు చనిపోయి వృద్ధులైపోయి పాపం ఆలన పాలన చూసేవాళ్ళు లేకుండా ఉంటారు. ఇట్లాంటి విధి వంచితులందరినీ కూడా ఆదుకోవడం అంటే కనీసం పప్పో పులుసో చూసుకోండి. ఇగో చింతపండుకి ఇంత, పప్పుకి ఇంత, ఉప్పుకి ఇంత, కారానికి ఇంత అని లెక్కబెట్టి 650 రూపాయలు అయితే సరిపోతాయి సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదోళ్ళకనే కోసరా 40, 1000 రూపాయలు పెట్టమని చెప్పిన. ఫస్ట్ ఎక్కువ పెట్టలే, 1000 పెట్టుకున్నాం. ఇలా మనం గొప్పగా మాట్లాడుకునే కళ్యాణ లక్ష్మి మొదలు ఎంత ఇచ్చినాం? 50,000 ఇచ్చినాం. భయం ఉండే ఏముంటుందో తెలియదు కాబట్టి 50,000తో ప్రారంభించి తర్వాత 75,000 చేసుకున్నాం, ఆ తర్వాత 116,000 చేసుకున్నాం. అట్లనే మొన్న కూడా నేను ప్రకటించిన ఎలక్షన్ల కోసం వాళ్ళు అంగతనానికో కాదు, తెలంగాణ ఆర్థికం ఎట్లా పెరుగుతుంటే అట్లా పెంచుకోవాలి. ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి, నేనేం చెప్పినా మొన్న పెన్షన్ను 10 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయల పెన్షన్ను 1000లకు తీసుకుపోయిందే కేసీఆర్, 1000లకు తీసుకుపోయింది. ముందు 1000 చేసుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం. మొన్న నేను ప్రకటించిన 5000 రూపాయలకు చేస్తా అని చెప్పిన ఎట్లాటప్పటికీ 5000 రూపాయలు చేసుకుపోతాం. అట్లనే రైతు బంధు, ఎవడన్నా రైతు బంధు అని ఆలోచించండా? తహసీల్ రకాలు కట్టకపోతే, అంజమాన్ బ్యాంకులు అప్పులు తీర్చకపోతే వచ్చి తలుపులు విక్కపోయినా మీ అందరికీ తెలుసు, పశువులు కొట్టకపోయినా మనవి. గవర్నమెంట్ ఏంటన్నా రైతులకు పైస ఇచ్చిందా? ఒక పైసా? రైతు బంధు అనేది ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్. అంతకుముందు ఎప్పుడు నిన్నమా మన చెవులతో రైతు బంధు అని? ఎన్ని సర్కారులు రాలే? కాంగ్రెస్ రాలేదా? తెలుగుదేశం రాలేదా? ఇంకెవడ రాలేదా? 50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేయలేదా? ఎవడన్నా మాట్లాడా రైతు బంధు అని?
తలుపులు వీకపోవడు తప్ప మెడ మీద కత్తి పెట్టుడు తప్ప ఎవడన్న రూపాయి రైతుకి ఇచ్చిండా? తెలంగాణ ఏర్పడినాడు మన బతికేందంటే కరువులు వైనం వలసలు వైనం గంజి కేంద్రాలు పెట్టిండు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, చెట్టుకోడు గుట్టకోడైన ఈ సమాజం మళ్ళీ పురోధికి రావాలి. గ్రామాలు తెల్లబడాలి, రైతుల ముఖాలు తెల్లబడాలి, మళ్ళీ పశువుల కొట్టాలతో దొడ్లు కలకల్లాడాలి, గ్రామాలలో ధాన్యం రాసులు రావాలని రైతు బంధు పథకాన్ని తెచ్చిందే కేసీఆర్. దాన్ని పెట్టుకున్నాం, మొదలు 4,000 రూపాయలు ఎకరానికి ఇచ్చుకున్నాం, తర్వాత ఇంకో 1,000 వేయించుకొని 5,000 చేసుకున్నాం. లగాతార్గా ఖచ్చితంగా 6-7 ఏళ్ల నుంచి 10,000 రూపాయల కాడికి ఇచ్చుకుంటా ఉన్నాం. మొన్న నేను ప్రకటించిన ఎలక్షన్ కాగానే దాన్ని 12,000 చేసుకుంటాం, ప్రతి సంవత్సరం ఇంత పెంచుకుంటూ 16,000 రూపాయలకు ఒతవుతామని చెప్పినాం. ఒక క్రమ పద్ధతిలో ఓట్ల కోసం ఏది పడితే అది లంగా మిలిచుడు, ఓట్ల తెల్లారి ఎలంకలవాడు అట్లా కాకుండా ఒక పద్ధతిగా సమాజాన్ని ఎట్లా తీర్చిదిద్దుకోవాలని దిద్దుకుంటూ ఒక సంసార రీతిలో బ్రహ్మాండంగా ముందుకు పోవాలని చెప్పి అనేక విషయాలు పెట్టుకున్నాం. గ్యాస్ సిలిండర్ మీద తీసేసుకున్నాం. మీరు కొత్త మేనిఫెస్టో మీరు అందరూ చూసిండ్రు, నేను ప్రకటించిన టీవీలలో కూడా చూసిండ్రు, చర్చ కూడా జరుగుతూ ఉంది గ్రామాలలో. అనేక విషయాలు పెట్టుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన 2 విషయాలే కాదు.